నమస్తే అండి, మీ పేరు? నా పేరు జీ వెంకట్రావు. ఏం చేస్తారండి మీరు? నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటాను. ఏ ఏరియా అండి? మురళీనగర్. సార్, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉందండి? మీకు ఏమంటే పొదుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా మన పరాధ అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమసమానత్వ విధానాన్ని అవలంబిస్తూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి పరిపాలన ఎప్పుడు జరగలేదు, రాలేదు కూడా, తేలేదు కూడా. ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పగలరు. ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలు బయటకు రావాలని, ప్రతి ఒక్కరు కూడా సమసమానత్వ విధానం కావాలన్నటువంటి ఎజెండాతో వెళ్తున్నట్టు ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, అయితే ఇప్పుడున్న పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్? అసలు అవన్నీ కూడా మంచివని మీరు అనుకుంటున్నారా? పథకాలు మంచివి అంటే మంచివే పథకాలు. ఆ మంచితనంలో కూడా ఇంకోటి ఉంది, ఏం చెప్పమంటారా? నేరుగా ఏ వ్యక్తికి అయితే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ వ్యక్తికి నేరుగా వెళ్తుంది. గతంలో ఏంటంటే దళారి వ్యవస్థ ఉండేది. ఏంటి, ఎక్కడి నుంచో ట్రెజరీ నుంచి వస్తే వాళ్ళు ఏంటంటే పరిపాలన లోకల్లో ఏం చేసేవారంటే వాళ్ళకి కావాల్సిన వారికి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి క్యాండిడేట్కి ఏ వ్యక్తికి అయితే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడు వ్యక్తికే డైరెక్ట్గా చేతికి వెళ్తుంది. ఇలాగ వెళ్ళే పరిపాలన ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు ప్రజల వద్ద పాలన, ఇప్పుడు జరుగుతుంది ఆ పాలన. సరే, అయితే మిగతా పార్టీలు సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువగా చేస్తాం అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు వేరే పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తారని ఎలా చెప్తున్నారు? ఇప్పటికే ఆర్థిక మాంద్యం దెబ్బతినది, అది లేదు ఇది లేదని చెప్తున్నారు కదా, ఇంకెలా చేయగలరు? గతంలో అది ఏమి చేయలేరు. ఇప్పుడు గతంలో 2014 నుంచి 2019 వరకు ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేస్తారని ఎలా చెప్తున్నారు? ఏ రకంగా చేస్తారు వాళ్ళు? వాళ్ళు చేయడానికి రీజన్ ఏంటో చెప్పాలి. నేను ఈ పరంగా చేయగలను ప్రజలకు తెలియపరచాలి ముందు. అది లేదు కదా వాళ్ళ దగ్గర, చేస్తాను, నేను చేస్తాను, ఆకాశం ఇస్తాను, భూమి ఇస్తాను, సముద్రం ఇస్తాను అంటే జరిగే పని కాదు కదా. ఎలా చేయగలరు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రజలకి తెలియపరచాలి. ఈ విధంగా నేను చేయగలను అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు చేస్తానని చెప్పాలి. సార్, అయితే మిగతా పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? పొత్తు పెట్టుకోవడం అంటే భయం అమ్మా. ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్తే ఎవరో కొడతారని భయం నాకు. అదే నలుగురు తీసుకొని వెళ్తారు భయం అన్నాడు. భయం లేనివాడు ఏంటంటే సింగిల్గా వెళ్తాడు. ధైర్యానికి అధైర్యానికి తేడా అదే. అయితే వారు ఓడిపోతాం అనే భయంతోనే పొత్తు పెట్టుకుని చేస్తున్నారా? అయితే పొత్తు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉందా? ఎవరికి? మిగతా పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకొని చేస్తున్నారు కదా. నువ్వు పొత్తులు పెట్టుకుని ఎక్కువ మంది కలిస్తే గెలుస్తారని కాదు, ప్రజల్లో ఒక ఇది రావాలి. ప్రజలకు ఏం చేస్తామో ఏం చేస్తామో అనేది ఒక అవగాహన రావాలి రాజకీయ నాయకి. ఇంకొకటి, ప్రజలకి ఇప్పటి వరకు ఏం చేశారనేది ప్రజలకు అవగాహన ఉంది. వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకుని ఏం చేసుకునే అది జరిగే పని కాదు. సరే, అయితే మిగతా నాయకులు పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు వేస్ట్. వారి వల్ల సమాచారం దుర్వినియోగం అవుతుంది, ప్రజల యొక్క గోప్యతను భంగం చేస్తున్నారని చెబుతున్నారు. మరి దాంట్లో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటంటే చదువు లేనటువంటి వాళ్ళకి కూడా ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక విధానాన్ని తెలుసుకున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే గతంలో ఏం చేసేవారంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా వీళ్ళకి తెలిసేది కాదు. ఎలా చేయించుకోవాలో తెలిసేది కాదు. తెలియక చాలామంది ఏంటంటే ఒక 50-40% చేయించుకోవాలి అవకాశం ఉన్నా సరే చేయలేనటువంటి పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత 95% అందరికీ తెలిసింది సచివాలయంకి ఎలా వెళ్ళాలి, ఏది ఎలా చేసుకోవాలి, పబ్లిక్ అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు. సార్, అయితే 2024 ఎలక్షన్ ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది, ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఎందుకు అయ్యాలంటే బాగా అట్టడుగున ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ నేరుగా క్యాండిడేట్కి అంటే ఏ వ్యక్తికి అయితే లబ్ధిదారు ఉన్నాడో ఆ వ్యక్తికి డైరెక్ట్గా వాళ్ళ చేతికి అందుతుంది. దళారీ వ్యవస్థ లేదు. ఇంతకుముందు ఏంటంటే దళారీ వ్యవస్థ ఉండేది, కొంత తీసుకొని కొంతలోకి చేరేది. ఇప్పుడు అలా కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ వెళ్తుంది. ఆయనకి పార్టీతో పని లేదు, ఏ పార్టీ అని కాదు, అర్హతలో ప్రతి వ్యక్తికి అందజేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన దిగారు. అది